ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 500 లైక్స్. సో వెంటనే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన టార్గెట్ 500 లైక్స్ని కంప్లీట్ చేసేయండి. కంటశిల, అది ఒక చిన్న గ్రామం, సుమారుగా 100 ఇళ్ళు కలిగే గ్రామం. ఆ గ్రామంలో ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అటువైపు ఉన్న గ్రామాలన్నింటికీ అదే ఊరు మీదుగా రహదారి ఉండేది. పూర్వం రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడంతో పొలాల మధ్యలోనే ఉన్న చిన్న చిన్న మార్గాల్లోనే ప్రయాణించేవారు. అలాగే అప్పటికి ఇంకా కరెంట్ కూడా వినియోగంలోకి రాకపోవడంతో అందరూ లాంతర్ల వెలుతురులోనే జీవించేవాళ్ళు. ఒకరోజు రాత్రి సూర్యం తన ఎడ్లబండిని తోలుకుంటూ కంటశిల దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. ఆ మార్గం అంతా చిమ్మ చీకటి కమ్ముకుంది. ఎటు చూసినా నక్కల ఊలలు, మినిగురు పురుగుల వెలుతురులు తప్ప ఇంకేమీ గోచరించినట్లే లేదు. సూర్య ఎడ్లను అదిలిస్తూ ఉన్నాడు. ఎడ్లు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అంతలోనే దూరంగా లాంతర్ వెలుగుతున్నట్లుగా కనిపించింది. ఇక వెలుగుతున్నటువంటి లాంతర్ వెలుగు సూర్యం వైపే వస్తున్నట్లు కనిపించింది. సూర్యం ఎడ్ల బండిపై కూర్చొని ఆ లాంతర్ వెలుగు వైపే చూస్తున్నాడు. అంతలో ఒక్కసారిగా చల్లగా గాలి వీచడం మొదలైంది. అంతవరకు ధీమాగా నడుస్తున్నటువంటి ఎడ్లు అక్కడే నిలబడిపోయాయి. ఎంత అదిలించినా అక్కడి నుండి ముందుకు కదలటం లేదు. ఎడ్లు బొసల కొడుతూ, తలను ఊపుతూ, కాళ్ళు దువ్వుతూ ఉన్నాయి. సూర్యం కంగారు పడుతూ ఎడ్లు భయపడడం చూసి తాను కూడా భయానికి లోనయ్యాడు. ఎడ్లు అలాగే నిలబడిపోయాయి. ఆ వెలుగు దగ్గరికి వస్తున్న కొద్ది గాలి మరింత వేగంగా వీస్తుంది. సూర్యం బండి నుండి క్రిందకి దిగకుండా అక్కడ నుండే చూస్తున్నాడు. ఇక అప్పటికే ఆ వెలుగు బండి వద్దకు చేరుకుంది. ఆ వెలుగులో ఆమె ముఖాన్ని చూసి సూర్యం అవాక్కయ్యాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. నోట మాట రావటం లేదు. అతని శరీరం చెమటలు పట్టింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆ ఆకారం చుట్టూ చేరి నక్కలు ఊలలు వేస్తున్నాయి. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎడ్లబండిపై కూర్చొని ఉన్న సూర్యం భయపడుతూ, అమ్మా నువ్వెక్కడున్నావేంటి? నువ్వు చనిపోయినప్పటి నుండి ఇంతవరకు ఒక్కరోజు కూడా కనీసం నా కళ్ళలో కూడా కనిపించలేదు. నువ్వు చనిపోయి చాలా రోజులు గడిచిపోయాయి. ఉన్నట్టుండే నువ్వు నాకు కనిపించడం ఏంటి? నువ్వు నాకు కనిపించావు కాబట్టి పర్వాలేకపోయింది. ఇదే వేరెవరికో కనిపిస్తే వాళ్ళు నీ గురించి ఎన్ని రకాలుగా అనుకుంటారు? ఇంకెప్పుడూ నా కంటికి నువ్వు కనిపించకు. ఒకవేళ నువ్వు నా కంటికి మళ్ళీ ఎప్పుడైనా కనిపించావంటే ఏ భూత వైద్యుల్నో తీసుకువచ్చి నిన్ను పట్టించి పూర్తిగా అంతం చేయిస్తాను అని సూర్య ఆమెను బెదిరించాడు. ఆమె రోధిస్తూ, నాన్న నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నన్ను నీతో పాటు మన ఇంటికి తీసుకుపో, నేను కూడా మీతో పాటు కలిసి ఉంటాను అని రోధించింది. అయినా సూర్యం తన కూతురి రూపంలో ఉన్న ఆ ప్రాతాత్మను గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె మాత్రం బాధగా రోధిస్తూ అతని వెంట పడుతూ కొంతసేపు అతని వెంటే అనుసరించింది. అయినా లాభం లేకపోయింది. అలా ఆ రోజు నుండి అర్ధరాత్రి సమయంలో అటువైపుగా ఎవరైనా వెళితే శ్రీదేవి తన నిరుజ రూపంలో కనిపించి వాళ్ళని వెంబడిస్తూ ఉండేది. అలా కొన్ని రోజులకి రాత్రి సమయంలో ఒంటరిగా అటువైపు వెళ్ళాలంటే అందరూ భయపడిపోయేవారు. అలా వాళ్ళు వీళ్ళు సూర్యం కూతురు అయినటువంటి శ్రీదేవి గురించి అసహ్యంగా మాట్లాడుకోవటం సూర్యం చెవిలో పడ్డాయి. చనిపోయిన తన కూతురు గురించి బయట వాళ్ళు అలా మాట్లాడుకోవటం సూర్యానికి ఎంతగానో బాధ కలిగించింది. ఒకరోజు సూర్యం అర్ధరాత్రి సమయంలో తాను ఒంటరిగా తన కూతురు చనిపోయినటువంటి ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి చూశాడు. అప్పటికే ఆమె ఒక బండపై కూర్చొని భయంతో మూలుగుతూ రోధిస్తూ ఉంది. ఆమెను చూసి సూర్యం అమ్మా అని పిలిచాడు. అటువైపు తిరిగి కూర్చొని ఉన్న శ్రీదేవి ఉలిక్కిపడి తన కూతురు వైపు చూసింది. నాన్నా అని ఏడుస్తూ సూర్యం వద్దకు వచ్చింది. అప్పుడు సూర్యం ఆమెతో, నీ గురించి ఊళ్ళో వాళ్ళందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినటానికి నాకు చాలా బాధగా ఉంది. అసలు నువ్వెందుకలా ప్రవర్తిస్తున్నావు? మమ్మల్ని ఎందుకలా బాధ పెడుతున్నావు? నీకేం కావాలి? ఏం చేస్తే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావు? నాతో చెప్పు, అవి నేనే ఏర్పాటు చేస్తాను అని ఆమెను అడిగాడు సూర్యం.
అందుకు శ్రీదేవి ఏడిస్తూ, నాకు మీరేమీ చేయని అవసరం లేదు, మీతో పాటు మన ఇంట్లో ఉండనిస్తే చాలు అని చెప్పింది. ఇక ఆమె మాటలు విన్నటువంటి సూర్యం తన కూతురి ఆత్మతో, అదెలా సాధ్యం? మేము మనుషులు, నువ్వొక ఆత్మవి, నువ్వు మేము కలిసి ఉండటమేంటి? అది జరగని పని, ఇంతవరకు ఎక్కడ ఇలాంటివి జరగలేదు, మరి నీకెలా సాధ్యం అని ఆమెతో అన్నాడు సూర్య. అందుకు శ్రీదేవి ఆత్మ, మీరు ఉండమని చెప్పండి, తరువాత ఏం చేయాలో అది నేను చూసుకుంటాను అనేసరికి సూర్యం కోపంగా ఆమెతో, సరే ఎలా ఓలా తగలడు అని చెప్పాడు. తరువాత శ్రీదేవి ఆత్మతో, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మళ్ళీ ఎలాంటి పనులు చేశావంటే మాత్రం నేను ఎవరో ఒక భూత వైద్యునితో చెప్పించి బంధిస్తాను, ఇది మాత్రం నువ్వు గుర్తుంచుకో అని వెళ్ళిపోయాడు సూర్యం. తన తండ్రి మాటలు విన్నటువంటి శ్రీదేవి ఆత్మ ఎంతో ఆనందంగా తన తండ్రి వెంటే గాలిలో తేలుతూ ఇంటికి పయనమయ్యింది. అలా ఆత్మరూపంలో ఉన్న శ్రీదేవి అలా చాలా రోజుల నుండి ఆమె ఆత్మ వాళ్లతో పాటు ఆ ఇంట్లోనే ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అది జనవరి నెల. ఆ గ్రామంలో వాళ్ళందరూ వరిచేళ్ల కోతలు, వరిచేళ్ల నూర్పు పనుల్లో, పొలాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఊరిలో ఒక్క మనిషి కూడా లేరు. అది మధ్యాహ్నం 1 గంట సమయం. అప్పుడు ఒక గాజుల వ్యాపారి, అతని పేరు రామయ్య, గాజుల మూటను భుజాన వేసుకుని ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి తిరుగుతూ గాజులు అమ్మాలని కేకలు వేస్తూ ఊరంతా తిరుగుతున్నాడు. అయినా ఏ ఒక్కరూ కూడా ఇంట్లో లేకపోవడంతో అతనికి 1 రూపాయి బేరం కూడా లేకపోయింది. ఇక రామయ్య దిగాలుగా ముఖం పెట్టి, ఇలా అయితే నా భార్య పిల్లల్ని నేనెలా పోషించగలను అంటూ విచారిస్తూ ఉండగా సూర్య ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక గాజులు రామయ్య అలా ముందుకు వెళ్ళేసరికి అంతలో రామయ్య అని సూర్య ఇంట్లోంచి ఎవరో పిలిచినట్లయింది. ఇక రామయ్య వెంటనే ఆ ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళి నిల్చున్నాడు. ఒక యువతి ఆ ఇంటికి ఉన్న అటుకపైనుండి కిందకి దిగుతూ కనిపించింది. ఇక రామయ్య ఆమెను చూసి, అమ్మయ్యా, ఈరోజు ఇంతవరకు బోని కూడా పడలేదనుకున్నా, కానీ అమ్మాయి పిలిచిందంటే తప్పకుండా గాజులు కొంటుంది అని ఆమెను చూస్తూ, నీకు ఏ రంగులో గాజులు కావాలమ్మా అని అడిగాడు. అందుకు ఆమె అటక నుండి కిందకి దిగి, రామయ్య, ఎరుపు రంగు గాజులున్నాయా అని అడిగింది. ఇక రామయ్య, ఉన్నాయమ్మా, ఇవిగో చూడు అని చెబుతూ ఎరుపు రంగు గాజులు కట్ట బయటికి తీశాడు. ఆ గాజులు చూసిన వెంటనే శ్రీదేవి రామయ్యతో, రామయ్య, నా 2 చేతుల నిండా గాజులు వెయ్యి అని చెప్పింది. ఇక రామయ్య 2 చేతుల నిండా గాజులు వేశాడు. సరే అమ్మా, గాజులు డబ్బులిస్తే ఇక నేను వెళ్తాను అని అన్నాడు. అతని మాటలు పట్టించుకునే స్థితిలో ఆమె లేదు. తన 2 చేతుల నిండా ఉన్న గాజుల్ని చూస్తూ మురిసిపోతుంది. అప్పుడు రామయ్య, అమ్మా, నా డబ్బులిస్తే ఇక వెళ్తాను అని గట్టిగా చెప్పాడు. అతని మాటలు విన్నటువంటి ఆమె, నా దగ్గర డబ్బులు లేవు, మా నాన్నగారు ఇస్తారు, మా నాన్నగారు పొలంలో పనిచేస్తున్నారు, ఇక సమయం అయిపోయిందిగా, ఇక వచ్చేస్తారు అని చెప్పి రామయ్యను కూర్చోమని చెప్పి ఆమె లేచి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అలా చాలాసేపు గడిచిపోయింది. అంతలో పొలాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరుకుంటున్నారు. ఇక అందరితో పాటు సూర్యం వాళ్ళు కూడా ఇంటికి చేరుకున్నారు. ఇక సూర్యం తన ఇంటి వద్ద ఉన్న రామయ్యను చూసి, రామయ్య, మా ఇంటి దగ్గర ఉన్నావెందుకు అని అడిగాడు సూర్యం. అందుకు రామయ్య, అయ్యా, మీ అమ్మాయి గాజులు తీసుకుంది, డబ్బులు మీరిస్తారని చెప్పింది అని అన్నాడు రామయ్య. అతని మాటలు విన్నటువంటి సూర్యం, అలాగే అతని భార్య ఆశ్చర్యంగా రామయ్య వైపు చూస్తూ, ఏంటి, మా అమ్మాయిని దగ్గర గాజులు తీసుకోవడం ఏంటి, మా అమ్మాయి ఎప్పుడో చనిపోయింది కదా అని చెప్పాడు. ఇక సూర్య మాటలు విన్న రామయ్య వణుకుతూ ఉన్న స్వరంతో, అమ్మా, ఇప్పుడే మీ అటుకపై నుండి క్రిందకి దిగి గాజులు వేసుకుని మళ్ళీ అటుకపైకి ఎక్కి వెళ్ళిపోయింది అని సమాధానం చెప్పాడు రామయ్య. అప్పుడు అర్థమైంది సూర్యంకి. ఇంట్లోకి వెళ్ళి శ్రీదేవిపై కోపంతో గట్టిగా అరిచాడు సూర్య. అంతలోనే అటకపై నుండి గాజుల శబ్దం, గలగలా శబ్దం చేస్తూ కింద పడి పగులుతూ ఉన్నాయి. అలాగే అటకపై ఉన్న శ్రీదేవి ఆత్మ పగలబడి నవ్వుతూ ఉంది. అదంతా చూసినటువంటి రామయ్య భయపడిపోయాడు. తరువాత సూర్య రామయ్యను పిలిచి గాజుల ఖరీదు ఎంతో తెలుసుకుని వాటి డబ్బులు రామయ్యకి ఇచ్చి అక్కడి నుండి పంపించేశాడు. ఇక అప్పటి నుండి తన కూతురు ఆత్మ చేస్తున్న
చిలిపి పనులకు కోపగించుకుని ఒక భూతవైద్యుని ఇంటికి పిలిపించి శ్రీదేవి ఆత్మను శాశ్వతంగా భూస్థాపితం చేయించాడు. అయితే చాలా కాలం క్రితట శ్రీదేవి ఒక బావిలో పడి చనిపోవడం జరిగింది. అయితే ఆమె బలవంతంగా బావిలో పడి చనిపోయిందా లేదంటే కాలు జారిపడి చనిపోయిందా మీకు తెలిస్తే ఆమె బలవంతంగా పడి చనిపోతే ఆప్షన్ ఏ అని, హఠాత్తుగా కాలు జారిపడి చనిపోతే ఆప్షన్ బి అని కామెంట్ బాక్సులో మీ సమాధానాన్ని తెలియజేయండి. సో ఎనీవే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఈవేళ స్టోరీ. చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక వృత్తాంతం ఇది. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, హర్ స్టోరీల కోసం మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్.